ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు మన మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా అభిమానుల్లో ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. అందుకు నిదర్శనం కూడా ఖైదీ నెంబర్ 150 సినిమాకి వచ్చిన వసూళ్లే. ఇక ఈ విషయం గురించి పక్కన పెడితే ఇప్పుడు అభిమానుల్లో మరో ఆలోచన మొదలైంది. అదేంటంటే అన్నయ్య నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నాడు, ఆయన్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు, ఆ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తున్నారట. కొంతమంది అయితే అన్నయ్య 151వ సినిమా పూరి జగన్నాథ్ తో కలిసి ఆటో జానీ చేస్తున్నాడని, మరికొంతమంది బోయపాటితో ఫ్యామిలీ ఓరియంటెడ్ తో ఉండే మాస్ సినిమాని చేస్తాడని చెప్పుకొస్తున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదట. ఎందుకంటే బోయపాటి ఆల్రెడీ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అది కంప్లీట్ అవ్వడానికి ఇంకా 6 నెలల టైం ఉందట. అలాగే పూరి జగన్నాథ్ కూడా వెంకటేష్తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు, ఆ పనుల్లో బిజీగా ఉన్నాళ్ళండి. కాబట్టి ఈ ఇద్దరి డైరెక్టర్లు మన మెగాస్టార్ని ఇప్పుడే డైరెక్ట్ చేసే అవకాశం లేదు. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కిందన్న ప్రశ్నకి మాత్రం ఫిలిం నగర్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఆ అవకాశాన్ని దక్కించుకున్నాడని వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా ధ్రువ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ని కొట్టిన సురేందర్ రెడ్డి అయితేనే తన తండ్రి నటించబోయే 151వ సినిమాకి డైరెక్టర్ అయితే బాగుంటుందని భావించాడంట మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ సినిమాకి కూడా రామ్ చరణే ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వహిస్తాడట. ఇక ఆ సినిమాలో హీరోయిన్ కూడా అనుష్క అంటూ బాగానే ప్రచారం జరుగుతుంది. ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ విషయానికి వస్తే 18వ శతాబ్ద కాలంలో బ్రిటిష్ దొరతనాన్ని ఎదిరించిన తెలుగు వీరుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాము. అవి మీ హోమ్ పేజీలోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.